ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు నిరసనలు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అందుకు సంబంధించి ఈరోజు మొదటి రోజు ఎంఆర్ఓ గారికి ఫ్రంట్ వారియర్గా ఎవరైతే పనిచేస్తున్నారో, జర్నలిస్టులు అయితే ఏమి, పోలీస్ వ్యవస్థ అయితే ఏమి, నర్సులు డాక్టర్లు ఎవరైతే ఏమి, వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా కోవిడ్ సంభవించి మరణిస్తే వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఒక 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా వారి ఇంటికి మేమున్నాము అని చెప్పి ధైర్యం తెప్పించాల్సిందిగా గవర్నమెంట్ ప్రవర్తించాలి. అలాంటి గవర్నమెంట్ ఈరోజు నాకెందుకులే వాళ్ళు ఫ్రంట్ వారియర్స్గా గుర్తించడం లేదు కదా, కనీసం ఒక మనుషుల్లా కూడా గుర్తించడం లేదని మేము అనుకుంటున్నాం. మరి ఫస్ట్ వేవ్ అంత తీవ్రంగా ఉంది అనుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వం, మరి సెకండ్ వేవ్ కూడా ఇంతగా చనిపోతున్నారు. దాదాపుగా 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు వాళ్ళే చాలామంది చనిపోతున్నారు. మరి ఎటువంటివి తీసుకున్నారు, ఏ విధమైనటువంటి వాళ్ళ కోసం సౌకర్యాలు తీసుకున్నారు అని చెప్పి మేము మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నామండి. ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని 25 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఫ్యూచర్లో థర్డ్ వేవ్ ఉంటుందని చెప్తున్నారు. మరి థర్డ్ వేవ్ కైనా సరే ఇప్పుడేకైతే నిద్రపోతున్నారు తాడేపల్లిగూడెంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మరి కనీసం థర్డ్ వేవ్లో పిల్లలకు వస్తుంది అంటున్నారు. మరి ఆ పిల్లలన్నా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున పోరాడతామని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. We'll be right back.